హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాస్ బ్యూటిఫుల్ వరల్డ్. ఈరోజు వచ్చేసి ఇది ఏంటి కొరియర్ ప్యాక్ అనేది మీకు చెప్తాను. బ్లూ డాట్ నుంచి జస్ట్ నేనైతే రిసీవ్ చేసుకున్నాను. ఏంటి దీనికి సంబంధించి మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకు గురించి అంటే ఇది ఒక క్రెడిట్ కార్డ్, దాని కార్డ్ లిమిట్ కూడా 10 lakhs. అది ఏంటి, ఏ బ్యాంక్కి సంబంధించిన కార్డు అనేది, ఈ కార్డ్ గురించి అయితే మేమైతే చాలా చాలా వెయిట్ చేసాము. ఈ కార్డ్ గురించి, ఈ కార్డ్ ఏంటంటే HDFC ఇన్ఫినియా వరల్డ్ మెటల్ కార్డ్ అనేది. ఇదిగోండి చూడ, బాక్స్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. ఓపెన్ చేసి అన్బాక్సింగ్ అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇన్ఫినియా మెటల్ కార్డు, ఇది HDFC వాళ్ళది. ఇది ఓన్లీ ప్రయారిటీ కస్టమర్స్కి మాత్రమే ఇస్తారండి. ఇదైతే మా హస్బెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. ఇది చూడండి, ఓపెన్ చేయంగానే ఇదిగోండి 2 cards ఉన్నాయి. అదైతే ఫస్ట్ బ్లూ వన్ కార్డ్ వచ్చే బ్లూగా ఉండేది వచ్చేది ఇదిగోండి ఇన్ఫినియా మెటల్ కార్డ్ అనేది. ఇదిగోండి వెయిట్ అయితే నార్మల్ క్రెడిట్ కార్డ్ కంటే కూడా ఇది వెయిట్ అయితే చాలా వెయిట్గా ఉంటుంది. లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రయారిటీ పాస్ అనేది. ఇది దీని గురించి అయితే చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాల్సి ఉంటుందని నేను నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను. దీని గురించి నేను కూడా బాగా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలుసుకోవాలి. ఎందు గురించి అంటే నాకు కూడా ఇంకా తెలియదు. ఇవంతా ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఇస్తారు కదండి, దాన్ని ఓపెన్ చేసి నేను చదివి మీకు చెప్తాను. జస్ట్ ఏంటంటే ఎవరన్నా అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి కార్డ్ అయితే ఇలా ఉంటుంది. ఇన్ఫినియా మెటల్ వరల్డ్ మెటల్ మాస్టర్ కార్డ్, ఇది ఇన్ఫినియా మెటల్ కార్డ్ అంటారు. ఇది HDFC. దీని లిమిట్ వచ్చేసి మనకి 10 lakhs ఇస్తారు వాళ్ళు. చూడటానికి అయితే చాలా చాలా బాగుందండి. కార్డ్ అయితే యూజ్ చేస్తాను ఫ్యూచర్లో అయితే. నేనే యూజ్ చేస్తాను, మా హస్బెండ్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మన కార్డ్ లిమిట్, మన అడ్రస్, ఇవన్నీ ఒకటి లెటర్ ఐడి మీద ఇస్తారు. నెక్స్ట్ లోపల అయితే యూజువల్ గైడెన్స్ ఉంటుంది. ఆ మాన్యువల్ అయితే చాలా ఇన్స్ట్రక్షన్స్. ఈ ప్రయారిటీ పాస్ అనేది ఏంటంటే నేను ఓన్లీ రఫ్ వైజ్గా చెప్తాను. ఇదేంటంటే మనం ఇంటర్నేషనల్ లాంజ్ ఎయిర్పోర్ట్లలో వెళ్ళినప్పుడు ఈ ప్రయారిటీ పాస్ అనే ఈ కార్డ్ని చూపిస్తే మనకి ఫుడ్ అయితే అన్లిమిటెడ్, కొన్ని లాంజెస్లో అంటే నాకు కొంచెం తెలిసి ఇన్ఫర్మేషన్ ఇంకా చదవాలి. అదేంటంటే మనతో పాటు వెళ్ళినప్పుడు గెస్ట్లను కూడా తీసుకువెళ్ళచ్చు. అవి కొందరు అయితే ఛార్జ్ చేస్తారంట. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లలో కొన్ని అయితే ఫ్రీగానే గెస్ట్లను కూడా తీసుకువెళ్ళచ్చు అంట. ఆ గెస్ట్లకి మాత్రం కొన్ని లాంజెస్లో మాత్రం ఏదో సమ్ ఛార్జెస్ ఉండే. ఆ ఛార్జెస్ అనేవి ఏంటి, ఎలా ఉంటాయి, ఏంటి, ఎంతమంది వెళ్ళచ్చు అనేది నేనైతే ఫుల్గా చెప్తాను. ఒకసారి మొత్తం అయితే యూజర్ మ్యానువల్ ఇదిగోండి ఇక్కడ చదువుతున్నాను. కానీ ఇప్పుడైతే చదవడానికి అయితే ఇంకా చాలా టైం పడుతుంది. నాకు చాలా ఉంది దాని లోపల అంత ఇన్ఫర్మేషను. మనం వచ్చేసి కార్డులో ఉన్న బ్యాలెన్స్ అయితే ఎంతవరకు మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చు అంటే 8,89,000 యూజ్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, కార్డ్ లిమిట్ వచ్చేసి 10 lakhs ఉంటుంది. మనం యూజ్ చేసుకోవడానికి మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 8,89,000 వరకు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్, ఎలా లాగిన్ చేసుకోవాలి, ఏంటి, ఇవన్నీ అయితే నేను ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఒకసారి చెక్ చేసుకొని నేను మొత్తం చూసిన తర్వాత ఇదైతే, ఎందుకంటే హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకోవడానికి నేనైతే కాల్ చేసి వీడియో అయితే షూట్ చేశాను. మీలో కానీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మాస్ బ్యూటిఫుల్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గానే మేమైతే వచ్చింది. మేమైతే ఈ కార్డ్ అయితే వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అయితే ఓపెన్ చేయగానే మేమైతే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే 10 lakhs ఒక కార్డ్ అనేది రావడం అయితే చాలా మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా చాలా యూస్ఫుల్ కదండి. నెక్స్ట్ ఇదిగోండి ప్రయారిటీ పాస్ మెంబర్స్ ఒకటి. నెక్స్ట్ ఈ మెటల్ కార్డ్ అనేది, ఇవన్నీ నేను చదువుతున్నాను. చదివిన తర్వాత మీకు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అనేవి నేను చెప్తాను ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడైతే 30,000 or 1,300 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజెస్లోనంటే నేను బ్రీఫ్గా లేదు వన్స్ అగైన్ మీకు చూపిస్తున్నాను. ప్రయారిటీ పాస్, ఈ ప్రయారిటీ పాస్ ఉండడం వల్ల మనం ఎయిర్పోర్ట్ లాంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ టూ మచ్ కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఇది ఏంటంటే HDFC వల్ల నుంచి వచ్చినదండి. ఇదైతే మాకైతే HDFC క్రెడిట్ కార్డుల ద్వారా అయితే మేమైతే చాలా చాలా బెనిఫిట్ అయితే పొందుతున్నాము. ఇదేంటంటే క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత బాగుంటుందండి. దేనైనా కానీ అతిగా యూజ్ చేసుకుంటే మిస్యూజ్ చేయకూడదు. ఇచ్చిందాన్ని బెనిఫిట్ పొందితేనే చాలా చాలా బాగుంటుంది. మీద చాలా చాలా బెనిఫిట్స్ అయితే పొందాం. వన్స్ అగైన్ అండి ఇదిగోండి ఇన్ఫినియా HDFC ఇన్ఫినియా మెటల్ కార్డ్ ఇలా ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.